రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్లో కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు ఆహ్వానించాలని పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు డిమాండ్ చేశారు. నాటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ అంశాలను అమలు చేయడంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం నిర్మాణానికి నిధులు వంటి అంశాలను తక్షణమే అమలు చేయాలని కోరారు. రాష్ట్రానికి హోదా సాధించడం కోసం పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చేపట్టిన నిరసన దీక్షలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బెహరా భాస్కర్రావు, మహిళా అధ్యక్షురాలు పేడా రమణికుమారి, కాంగ్రెస్ నేత రవి తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విశాఖ రైల్వే జోన్, విభజన చట్టంలో హామీలు అమలు చేస్తారని రాహుల్ గాంధీ చెప్పిన మాటను నిలబెట్టుకుంటారని చెప్పారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రానియకుండా ఆటంకం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి దానికి నిరసనగా ఈరోజు రేపు 5వ తేదీ 6వ తేదీ వరకు కూడా ఈ నిరసన దీక్ష కార్యక్రమాలు జరుగుతాయి. 6వ తేదీన పిసిసి అధ్యక్షులు వస్తారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోలేదు. చట్టాన్ని, ఆంధ్ర రాష్ట్ర పునఃస్థీకరణ బిల్లు చట్టాన్ని అమలు చేయలేదు, దాన్ని గౌరవించలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇంతవరకు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసినటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తుంది. యువతకు ఉపాధి లేదు. ఇటువంటి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ పార్టీ గడిచినటువంటి 4 సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేక హోదా మీద కోర్టు సంతకాలు కానీ ఇతర కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఈరోజు ఇవాళ పాలక పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఇవాళ నరేంద్ర మోడీ గారిని అవిశ్వాస తీర్మానం పెట్టే స్థాయికి ఇవాళ వచ్చింది. కానీ ఇదే కార్యక్రమం ఆ రోజే గ్రహించి చేసుంటే ఈరోజు తప్పకుండా మనకి ప్రత్యేక హోదా వచ్చి ఉండేది. ఇప్పటికైనా మేల్కొన్నందుకు ఇవాళ వాళ్ళని కూడా మేము తప్పకుండా అందరం కలిసి ఇవాళ సమిష్టిగా ప్రత్యేక హోదా సాధించుకున్నందుకు మేమందరం కూడా భాగస్వాములు అవుతాం. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో తప్పకుండా పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మెడలు ఉంచి తప్పకుండా ప్రత్యేక హోదా సాధించుకుంటామని ఈ సందర్భంగా